ఈ ప్రయోగానికి కొవ్వొత్తి, పొడిగాటి సూది, అగ్గిపెట్టె మరియు రెండు ప్లాస్టిక్ కప్స్, సేఫ్టీ పిన్స్ అంటించి ఉండాలి. క్రొవ్వొత్తి అడుగు భాగాన్ని దారం కనబడేలా షార్పెన్ చేయాలి. సూదిని క్యాండిల్ మధ్యలో గుచ్చాలి. క్యాండిల్ నీడిల్ మీద బ్యాలెన్స్డ్గా ఉండేటట్లు చూపుకోవాలి. సేఫ్టీ పిన్స్ అంటించిన రెండు ప్లాస్టిక్ కప్స్ను తీసుకోవాలి. సూదిని సేఫ్టీ పిన్స్ ఐలెట్స్లో దూర్చాలి. తరువాత కొవ్వొత్తిని రెండు వైపులా అంటించాలి. ఈ ప్రయోగాన్ని పెద్దల పర్యవేక్షణలో చేయాలి. కొంతసేపటికి కొవ్వొత్తి ఒకవైపు ఎక్కువగా కరిగిపోయి తేలికవుతుంది. మరికొంతసేపటికి రెండో వైపు కరిగి తేలికవుతుంది. కాబట్టి క్యాండిల్ క్రిందకి పైకి ఊగుతూ సీసా లాగా పనిచేస్తూ వ్యాక్స్ కరిగిపోతుంది.